హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ యొక్క దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు నామని స్తుతిస్తాం. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. 365 అనుదిన ధ్యానములు అనేక కార్యక్రమం ద్వారా మీ అందరినీ మరి ఒకసారి కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి, కలవరపడకుడి, చింతించకుడి, వేదన పడకుడి, మీ హృదయమును వెరవనీయకుడి అని చెప్పేసి అనేక మార్లు ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఈ ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి భయములో మునిగి ఉన్నట్టుగా మనము చూడవచ్చు. కొన్నిసార్లు చూస్తే అనేకమైన రోగములు, వ్యాధులు, భూకంపములు, యుద్ధములు, యుద్ధ సమాచారములు, అలాగే చూసినట్లయితే తెగులను బట్టి, అలాగే వ్యాధులను బట్టి, అలాగే మరణములను బట్టి నానా విధాలైనటువంటి పెస్టలిన్స్ అని కూడా అనేకమైనటువంటి వాటి భయం చేత మనిషి భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు కరోనా వైరస్ అని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఈ భయపడుతున్నటువంటి సమయంలో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకము, కలవరపడకము, దిగులు పడకము, వెరవకము. ఎందుకనంటే నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం కూడా భయపడకూడదు అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నోటి మాట చేత సర్వ సమూహమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు తోడగండు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కలవరపడకండి, భయపడకండి, దిగులు పడకండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనం అనేకమైనటువంటి భయంలో ఉన్న మనము బలపరచబడదాం, ధైర్యపరచబడదాం. ఎవరు బలపరుస్తారు మనల్ని? దేవుడే మనల్ని బలపరచాలి. దేవుడే మన ఆశ్రయ దుర్గము, కొండ, కోట అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు తన వాగ్దానము ద్వారా, తన మాట ద్వారా. చూడండి, యెషయా గ్రంథము 60:1, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మీది భాగాన్ని తీసుకుంటున్నాను నేను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిలుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. లెమ్ము, తేజరిలుము అనే ఒక మాటను బట్టి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఏ విషయంలో, ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నావో, కృషించిపోయి ఉన్నావో, కలవరములో ఉన్నావో, కలత చెంది ఉన్నావో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లెమ్ము, కమాన్, గెటప్, కమాన్, రైజ్ అప్, రైజ్ అప్ అండ్ షైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని కొరకు వెలగాలి మనం. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించిన, నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చినది సహోదరుడా, సహోదరి. ఏ విషయంలో అంధకారం చేత, చీకటి చేత బలహీనపరచబడుతున్నావో, భయపడుతున్నావో, దేవుని యొక్క వెలుగు నీకు వచ్చినది. వెలుగు వచ్చినది. లెమ్ము, లెమ్ము, లెమ్ము. కమాన్, రైజ్ అప్, రైజ్ అప్, రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు హ్యావ్ టు రైజ్. లేచి తేజరిల్లాలి, తేజరిల్లాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, మనం తేజరిల్లాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము దిగులు పడుతూ, కలవరపడుతూ, చింతపడుతూ మనము కృంగిపోకుండా, కృంగిపోయిన వారిని, అనేక మందిని లేవనెత్తే మనం యోధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను చూశాను అనేక మార్లు, అనేక విషయాలను బట్టి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేక మంది పడకబట్టిపోయి ఉన్నారు. అంటే అనారోగ్యము లేనివారు, రోగం లేనివారు అండి. రోగం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా పడకబడతారు, బెడ్ సిక్ అవుతారు, లేకపోతే క్వారంటైన్ అంటారు, ఐసీయు అంటారు, లేకపోతే బెడ్ సిక్, లేకపోతే పడకబట్టి లేవలేక ఉంటారు. వారు అలా ఉంటారు. కానీ అలాగూ కాదు. ఏ రోగం లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఎలాంటి వైరస్ లేకుండా కొంతమంది మొత్తం స్టబ్బన్ లాగా, స్టాచ్యూ లాగా అయిపోయినారు. అంటే కదులుతున్నారు, కానీ వారికి ఉన్నటువంటి తలాంతును కానీ ఏది కానీ వాడకుండా వారు ఎలాగున్నారంటే, వారు పడకబట్టిన, పక్షపాతం వచ్చిన వారి లెక్క అయిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారితో ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. ద లైట్ హ్యాస్ కమ్. యు హ్యావ్ టు రైజ్. అరైజ్. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు లేవాలి, నువ్వు లేచి ప్రకాశించాలని దేవుని యొక్క వాక్యము నీకు సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు లేవాలి మనము అనంటే, మనం దేవుని పిల్లలము.
మన దేవుడు వెలుగై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వెలుగై ఉంటున్నాడు కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా వెలుగుగా చేసినాడు. అందుకనే ఆ దీపం వెలిగించేవాడు మంచం కింద కొంచెం కింద పెట్టడు. ఎందుకంటే ఆ వెలుగు దాచిపెట్టడు. ఎక్కడ ఉంటుంది ఆ వెలుగు? ప్రకాశించాలి. దీపస్తంభం మీదనే పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టాలి, ఆ ఇంటి పైన పెట్టాలి, లేదంటే ఆ యొక్క ఊరికి పెట్టాలి, లేదంటే ఆ యొక్క సముద్రపు ఒడ్డున పెడతారు ఒక పెద్ద లైట్. దాన్ని ఆ లైట్ను బట్టి వారు, ఓహో ఆ దరి దగ్గరగా ఉంది, మేము ఇక్కడికి వెళ్తే మేము తొందరగా ఆ దరిని చేరుకుంటామని అది ఒక సిగ్నల్ లాగా చేస్తాం. దిక్సూచి దేవునికి మహిమ కలుగును గాక. దిక్సూచిగా పనిచేస్తుంది. అలాగూ మనం అనేక మందికి దిక్సూచిగా మనము ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీకు వెలుగు వచ్చినది. నీకు వెలుగు వచ్చినది ఎందుకు వెలుగు వచ్చినది అని అంటే, దేవుడు మొట్టమొదటి ఆది కాండంలోనే దేవుడు వెలుగును సృష్టించినాడు. ఆది కాండం మొదటి అధ్యాయం చూడండి. ఆది కాండము మొదటి అధ్యాయము, హల్లెలూయా, మొదటి అధ్యాయము ఇక్కడ చూడండి, 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం కలిగమన్నాడు? వెలుగు కలుగును గాక. వెలుగు కలుగును గాక అని వెలుగును మొట్టమొదటిగా సృష్టించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు వెలుగు అనే ఒక పదాన్ని, ఆ మాటను, ద వర్డ్ను కన్ఫెస్ చేసి డిక్లేర్ చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన డిక్లేర్ చేసినాడో ఇమ్మీడియట్గా ఆ యొక్క వాక్యము ద్వారా, వాక్యము వలన ఆ యొక్క వెలుగు కలిగినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే వాక్యము ద్వారానే సమస్తము కలిగినాయని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, యోహాను సువార్త ఆ మొదటి అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వెలుగు ద్వారా కలిగింది. ఇంకా చదువుతున్నాను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభులు ఏమున్నది? ఒక వెలుగున్నది, ఒక జీవమున్నది. ఆ జీవంలో ఒక వెలుగున్నది. ఆ వెలుగు మనుషులకు వెలుతురునిస్తుంది అని చెప్పేసి, అందుకని 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం అంధకారంలో, చీకటిలో మనం మగ్గి ఉన్నాము. ఆ మగ్గి ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగు కలుగుతుంది, వెలుగు ప్రకాశిస్తుంది. కానీ వారు లేవడం లేదు. ఈ లోకంలో చూస్తే అనేక మంది వెలుగు వచ్చింది వారికి, కానీ ఆ వెలుగును చూసి వారు పట్టించుకోవడం లేదు. వారు వెలుగు యుద్ధకు రావడం లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది కానీ ఆ వెలుగును గురించి వారు వారికి అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంధకారంలోనే తిరుగుతున్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు, నాశంలోనికే జోగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వెలుగుగా చేసినాడు, వెలిగించడానికి, మనల్ని దీవించి ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ యొక్క వెలుగు ద్వారానే సమస్తము కలిగింది అని చెప్పేసి ఆ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ వెలుగుగా ఉండడానికి నిన్ను నన్ను పిలిచినాడు. అందుకే మన మీద వెలుగు ప్రకాశిస్తున్నది. ఏ వెలుగు ప్రకాశిస్తున్నది? యేసుక్రీస్తు యొక్క వెలుగు మనకు ప్రకాశిస్తుంది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎస్, మనల్ని ప్రపంచానికి మనల్ని వెలుగుగా చేసినాడు. ఆయన నీతి సూర్యుడని చెప్పేసి మలకి గ్రంథం 4:2 సెలవిస్తున్నాడు. 4:2 మలకి సెలవిస్తున్నాడు, హీఈస్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యము కలదు అని దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మన పైన ప్రకాశిస్తుండ, ఆయన వెలుగు మనకు వస్తుంది. కాబట్టి మనము లేవాలి. వి హ్యావ్ టు రైజ్ అండ్ షైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేస్తేనే మనము షైన్ అవుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా, నేను మీ అందరికీ తెలిసిన భాషలో నేను తెలియజెప్తాను. దీపావళి వస్తుంది కదా, దీపావళికి అందరూ ఏం చేస్తారు? ఆ యొక్క కాకర ఒత్తులు కానీ, లేకపోతే ఆ సురుసురు బత్తిలు ఇవన్నీ ఇట్లా దింపుతూ ఉంటారు. ఇలా దింపుతూ ఉంటారు. ఆ వెలుగును వాళ్ళు ప్రకాశింప చేయాలని ఇట్లా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు? నువ్వు పండుకొని నువ్వేడ ఇంకా ప్రకాశిస్తావు? పండుకున్నవాడు ఇంకేమైనా చేస్తాడా? పండుకున్నవాడితో ఏం కాదు. అందుకని నువ్వు లేరా బాబు, ఫస్ట్ లే. నువ్వు లేచి అప్పుడు నువ్వు వెలుగును పొందుకొని ఆ వెలుగును ప్రకాశింప చేయాలి. తేజర్ ఇల్లాలే. యు హ్యావ్ టు షైన్.
దేవునికి స్తోత్రం. లేవనే లేవలేదా ఇంకెక్కడ వాడు ఏం షైన్ అవుతాడు? షైన్ లేదు, ఏం లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే మృతులలో నుండి లేచినట్టు లేవాలంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు ఒకసారి చూడండి, ఎవరైనా పండుకున్న వారిని చూడండి. పండుకున్న వారు ఎలా పండుకుంటారు? చనిపోయిన వారు ఎట్లా పండుకుంటారు? అట్లే పండుకుంటారు అంతే. ఒక ఊపిరి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ పడుకున్న వారికి చనిపోయిన వారికి ఏమైనా తేడా ఉంటుందా? ఏమి ఉండదు. జీవితంలో ఏ పనిపాట చేయకుండా శవం ఎట్లుంటుందో ఆడ అలాగే పడుకొని ఉంటే, నిద్రపోతూ ఉంటే, నిద్రపోతులాగా ఉంటే వాంతో ఎలాంటి లాభం లేదు. అందుకని అలాంటి వాడు ఏం చేయాలి? లేవాలి అంటున్నాడు ప్రభు. లెమ్ము తేజరిలుము, లెమ్ము తేజరిలుము, యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. నువ్వు షైన్ అయినప్పుడు ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ రెస్ట్ అపాన్స్ యూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఈ యొక్క వాక్యం చాలా అర్థవంతంగా ఉన్నది. కానీ నేను ఇంత నేను ఒక పూర్తిగా మీకు నేను వివరించలేను. కానీ ఇక్కడ చూసినట్లయితే సంఘమును దేవుడు లేపుతున్నాడు. ఇక్కడ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది ఈ యొక్క వాక్యం కూడా. ఈ యొక్క వాక్యము ద్వారా సంఘాన్ని లేవనెత్తున్నాడు. లెమ్ము, లెమ్ము తేజరిలుము, రైజ్ అండ్ షైన్. అందుకనే ప్రతి సంఘము కూడా లేవాలి, లేచి దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయాలి, దేవుని యొక్క గ్లోరీని కనపరచాలండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. శక్తి, దేవుని యొక్క శక్తిని విడుదల చేయాలి. విడుదల చేస్తే సంఘాలు ఆటోమేటిక్గా అన్యజనులు పరిగెత్తుకొని వస్తారు. అందరికీ అవసరమే ఉన్నది. ఈ వాక్యం చూస్తున్న ఎవరైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, సమస్య లేని గృహము లేదు, సమస్య లేని మనిషి లేడండి. ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి. కా మన దగ్గర శక్తి లేదని చెప్పి వాళ్ళకంటే అధ్వానం చేస్తున్నామంటే వాళ్ళు రావట్లేదు. అది కాదు, అది కాదు. యూ హ్యావ్ టు షో ద పవర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. సంఘములో ఒక శక్తి ఉన్నది, సంఘములో ఒక సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ పవర్ ఉన్నదని వారు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వారు పరిగెత్తుకొని వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రకాశించాలి, మనల్ని లేవాలి, మనం లేచి తేజరిల్లాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో నేను కొన్ని వాక్య భాగాలను నేను చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథం 52 చూడండి. 52 52 మొదటి రెండు వచనాలు. సియోను, లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. హల్లెలూయా. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, దుమ్ము, ధూళి అంటే దుమ్ము, దుమ్ము దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మెడకట్లు విప్పుకోవాలట, విప్పుకొని మన దుమ్ము దులుపుకోవాలట, దుమ్ము దులుపుకొని లేవాలంట. లేచి తేజరిల్ల, లేచి తేజరిల్ల. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిలుము. హల్లెలూయా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి 15వ వచనం, మత్తయి సువార్త 5:15. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి, ఇంకా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపచేయను. యు హ్యావ్ టు షైన్ ఇన్ యువర్ సర్కమ్టెన్సెస్. వేర్ ఎవర్ యు ఆర్, యు హ్యావ్ టు షైన్, యు హ్యావ్ టు షైన్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. అప్పుడు నీ మీద రెస్ట్ పాన్ అవుతుంది, రెస్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే నువ్వు లేవాలి, తేజరిల్లాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎఫ్ఎస్సి పత్రిక, బుక్ ఆఫ్ ఎఫెషియన్స్, ఫిఫ్త్ చాప్టర్ ఎఫెషియన్స్ 8వ వచనం, 5:8 అండి. హల్లెలూయా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. పూర్వం ఒకప్పుడు మనమందరం చీకటే, అందరం పాపులమే. కానీ ఇప్పుడు గొప్ప వెలుగులోనికి వచ్చినాం, జీవములోనికి వచ్చినాం, క్రీస్తు వెలుగులోనికి వచ్చినాం, వెలుగులోనికి వచ్చినాం. అందుకనే ఏమంటున్నాడంటే, మీరు ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. నీ వెలుగులో ఏముండాలి? సత్యం ఉండాలి, మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, వెలుగు ఫలాలు కనబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 5:14 చూడండి,
హల్లెలూయా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అదే వాక్యం 61 ఏషియాలో ఉన్నటువంటి, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఏ క్రీస్తు? మృతులలో నుండి పునరుత్థానుడుగా లేచినటువంటి ఆ నీతి సూర్యుడైన క్రీస్తు నీ మీద ఓ ప్రకాశించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు. అందుకనే మనం తేజరిల్లాలి, మనం వెలగాలి. హల్లెలూయా, లేవాలి, లేవాలి, లేవాలి. అందుకనే దేవుడు మనల్ని లెమ్ము తేజరిల్లు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫిలిప్పీ 2:5 చూడండి, 2:15 ఫిలిప్పీయన్స్ 2:15. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె వెలగాలండి, ప్రకాశించి జ్యోతుల వలె మనము వెలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పెట్రోమాక్స్ లైట్లు ఉన్నాయి కదా, మ్యారేజ్లు అప్పుడు మొత్తం పెద్ద బరాత్ తీస్తూ ఉంటే పెట్రోమాక్స్ లైట్లు అన్నీ ఇట్లా వెలుగులాగా ఇట్లా పెట్టి, మరి పెళ్ళి ఎంత దూరం ఉంటే వాళ్ళందరూ లైట్లు పెట్టి మొత్తం షేన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీటింగ్లు పెడితే మొత్తం లైట్లు పెడతా ఉంటారు. అలాగే షైన్ కావాలి. యు ఆర్ ద గ్రేట్ లైట్. దేవునికి స్తోత్రం కలుగును. అలాగూ వెలిగింపబడి దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయాలి, దేవుని ప్రజలను వెలిగించాలని. నువ్వు భయపడకూడదు, దేవునికి స్తోత్రము కలుగును. అందుకనే భయపడకూడదు. లెమ్ము తేజరిలు అంటున్నాడు దేవుడు. ఈ లెమ్ము తేజరిలు అనే యొక్క ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క మాట ద్వారా దేవుడు నన్ను బలపరిచి ఈ యొక్క మినిస్ట్రీకి అదే పేరు పెట్టమన్నాడు. రైజ్ అండ్ షైన్. నా కుమారుడా, నువ్వు అనేక మందిని లేవనెత్తాలి, లేవనెత్తి వారిని వెలిగింప చేయాలి అని చెప్పేసి నాకు చెప్పి ఈ యొక్క సంఘమునకు పేరు రైజ్ అండ్ షైన్ అని పెట్టమని చెప్పినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ లేవాలి, ప్రతి ఒక్కరూ లేవాలి. దేవునికి స్తోత్రం కలగ లేచి లోకమును వెలిగించాలి. వీ హ్యావ్ టు ఎన్లైట్ ఇన్ ద వరల్డ్. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి ఈ యొక్క తండ్రినైన దినము. ఈ యొక్క వాగ్దానం చేత లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము అని సెలవిచ్చిన మీ యొక్క మాటను బట్టి తండ్రినైన ప్రభా, మాకు వెలుగు వచ్చింది కాబట్టి మేము లేవాలి, తేజరిల్లాలి, మీ మహిమను ప్రతిఫలింపచేయాలి. నాయన ప్రభా, మా ప్రాంతంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ప్రపంచంలో మేము వెలుగుగా మారాలి తండ్రి. వీ హ్యావ్ టు ఎన్లైటన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మాస్టర్. నీకే వందనాలు చెల్లి, మేము మాట్లాడితే వెలుగు, మేము నాయన ప్రభు నడిస్తే, మేము ఏం చేసినా కూడా వెలుగు ప్రకాశించాలి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుని మా ప్రియులను కూడా వెలిగించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ప్రియులైన వారికి పరిచయం చేసి మీ సాక్ష్యములను, మీ యొక్క ప్రార్థన అవసరతలను రాయవలసిందిగా తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. రేపు మరి ఒక ఎపిసోడ్ ద్వారా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆయన కృపాక్షేమంలో మీకు తోడుగా ఉంచును గాక. ఆమేన్.